ఇక రెండవ విషయం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు సిలువపై చనిపోలేదు అని చెప్పటం కోసం ఏదో ఒక రకంగా యేసుక్రీస్తు చేసినటువంటి సిలువ బలియాగంలో నుంచి క్రైస్తవులను క్రైస్తవేతరులను తప్పించాలి అని చెప్పటం కోసం వీరు ఎన్నుకున్నటువంటి ఇంకొక మార్గం ఏమిటి అని అంటే, దేవుడు నరబలి కోరుతాడా, అసలు దేవునికి బలి అవసరమా అని చెప్పే ప్రయత్నం చేశారు. ఒక మానవుని యొక్క పాపాలు క్షమించబడడం కోసము పాత నిబంధన కాలంలో దేవుడు జంతు బలులను ఉంచాడు. ఇప్పుడు మానవుల పాపాల క్షమాపణ కొరకు యేసు బలిని ఉంచాడు. యేసు బలిని నమ్మితే తప్ప పాపం క్షమించబడదు. ఈ మాటలు వింటుంటే ఎలా ఉందంటే, పాపాలు క్షమించాలంటే ఏదో ఒక బలి జరుగుతేనే తప్ప పాపాలు క్షమించినటువంటి కర్కశుడా దేవుడు అన్న ఆలోచన కలుగుతుంది. నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన వెడల నేను అతని మొర ఆలకిస్తాను, వింటాను. ఒక వ్యక్తి తప్పు చేస్తే, పాపం చేస్తే, ఓ దేవా అని మొరపెట్టుకుంటే నేను వింటాను అంటున్నాడు దేవుడు, నేను దయగలవాడను అంటున్నాడు దేవుడు. మీరు అల్లా వైపునకు మరలరా, క్షమించు అని అల్లాని వేడుకోరా. అల్లా అమితంగా క్షమించేవాడు, అనంతంగా కరుణించేవాడు. కుర్బానీ మాంసమును మీరు స్వయముగా తినండి, మరియు మిమ్మల్ని అర్జించేటటువంటి పేదవారికి, అర్జించినటువంటి పేదవారికి, దీనస్థితిలో ఉన్నటువంటి వారికి కూడా తినిపించండి. దేవుడి వద్దకి ఆ జంతువుల కుర్బానీ యొక్క మాంసము చేరదు, రక్తము చేరదు, మీ యొక్క భయభక్తులు తప్ప. దేవునికి బలి అవసరమా అని అడిగినప్పుడు వీళ్ళు ఎంచుకున్నటువంటి మాట ఏమిటి అని అంటే, నేను బలులను కోరుతున్నానా, నేను బలులను కోరితే నువ్వు నాకేమి ఇవ్వగలవు, వేలాది నదులంత విస్తారతైన ఇస్తే నీకు సరిపోతుందా అన్నటువంటి మాటలు తీసుకొని వచ్చి మాట్లాడుతూ వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు అనంటే, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి బలిని గురించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజం కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము ఇచ్చినటువంటి బలి, దాన్ని ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలి ఇవ్వటానికి ప్రభువు పిలిచాడు అన్నటువంటి బలి, దేవుడు నరహత్య ఎలాగూ చేయమని చెప్పలేదు, కానీ బలి ఇమ్మని అడిగినప్పుడు అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్ళటం మనం చూస్తాం. దీన్నే దేవుడు రాబోయే తన కుమారుని యొక్క బలిని గురించి చెప్పినటువంటి ఒక సూచనగా మనకు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చెబుతా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనక, ఆ యాజకులు ఏటేటా ఎడదెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు అంటూ ఏమని చెప్తోంది అనంటే, ఈ బలులు ఏవైతే ప్రజలు ఇస్తూ వచ్చారో, ప్రజలు ఏ బలుల గురించి బలులనైతే ప్రభువుకు సమర్పించే ప్రయత్నం చేశారో, ఇవన్నీ రాబోయే నిజమైన బలి యొక్క ఛాయలు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. క్రైస్తవ దృక్పథంలో బలికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇది. కాబట్టి పాత నిబంధనలో చెప్పినటువంటి బలుల యొక్క నిజమైనటువంటి అర్థం, దానికి సంపూర్ణంగా సంపూర్ణతని, పాత నిబంధనలో ఛాయారూపముగా ఉన్నటువంటి బలుల యొక్క సంపూర్ణత ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి అంటే, నూతన నిబంధన గ్రంథం ఏం చెప్తుంది అనంటే, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో యేసు ప్రవేశించాడు అన్న విషయాన్ని మరి హెబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు. అలాగే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని చెప్తా ఉంది. యేసు క్రీస్తు యొక్క నిత్యమైనటువంటి రక్తము ద్వారా మనము శుద్ధి చేయబడతాం. పాతకాలంలో రక్త ప్రోక్షణ జరగటం అంటే పశువులను బలి ఇవ్వటం ద్వారా నువ్వు చేసినటువంటి పాపములు దానిపైన ఆపాదిస్తూ, ఇదిగో నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ఈ గువ్వను లేకపోతే ఈ మేకను ఈ పొట్టేలును ఇస్తున్నాను అని నువ్వు ఏ విధంగా చెప్తున్నావో, నిజానికి నువ్వు అది చేయలేవు, నువ్వు చేసింది సరిపోదు, ఆనాడు ఏదేను తోటలో నువ్వు చేసిన పాపానికి మీ అందరి యొక్క మానవులందరి యొక్క కార్పొరల్ రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి ఆదాము చేసిన పాపానికి నేను అప్పుడే ఆ రోజే వారిని చర్మముల చేత కప్పిన క్షణమే, చర్మము చేత కప్పాను అంటేనే ఒక బలి ఇచ్చాను అన్నటువంటి ఇండికేషన్ నేను ఇచ్చాను, దాని యొక్క సంపూర్ణత రాబోతో ఉంది అని చెప్తూ వచ్చినటువంటి ప్రభువు
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో పరలోకముందున్న వాటిని పోలిన వస్తువులను ఇట్టి బలులు వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. 26వ వచనం, అయితే ఆయన యుగ యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. పాప నివారణ చేయటం కోసం ఒకేసారి తన్ను తాను సజీవుడైన జీవాధిపతి అయిన యేసు ప్రభువు, నిత్యుడైనటువంటి యేసు ప్రభువు తన పరిశుద్ధ రక్తము చేత మనల్ని కడగటానికి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. 28వ వచనం, అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షము. ఆయన ఎవరికి? యుగ యుగములు తన్ను తానే యుగ యుగముల సమాప్తి యందు బలిగా అర్పించుకుని పాప నివారణ చేశాడు. ఒకేసారి తనను తాను అర్పించుకున్నాడు. 10వ అధ్యాయం, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుడు ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎవరైతే వెలుతురు చేస్తూ వస్తున్నారో వారు చేసేది సరిపోదు, కేవలం అది చిహ్నం మాత్రమే. యేసుక్రీస్తు చేసినటువంటి సంపూర్ణమైనటువంటి పాప పరిహారార్థ బలియాగము ఆయన స్వచ్ఛందంగా చేశాడు కాబట్టి అది నర బలి కాదు అని ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. బలియు అర్పణయు నీవు కొరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి, పూర్ణ హోములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపుచ్చుటలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఇంటిని బలులు అర్పణలు పూర్ణ హోములు పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదు, అవి నీకు ఇష్టమైనవి కావు. అయితే యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకేసారి అర్పించబడిన చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడుచున్నాము. కాబట్టి వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార్త బలి ఇకను ఎన్నడూ ఉండదు. ఇది బైబిల్ యొక్క సంపూర్ణ దృక్పథం. అంటే ఇంతకుముందు బలులు చేయమని చెప్పినవి కేవలము తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు స్వచ్ఛందంగా చేయబోయే బలి యొక్క కేవలం చిహ్నం మాత్రమే అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అంతేగాని వీళ్ళకు బలిస్తే ఆయన రక్తం ఏదో వెళ్ళిపోయి దేవుణ్ణి సంతోషపెట్టేస్తుంది అని కాదు. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. బలి చేసినప్పుడు కేవలము నేను ఆ చోట ఆ చనిపోయినటువంటి జంతువు చనిపోయినటువంటి పక్షి నాకు బదులుగా చనిపోతా ఉంది, నేను నా తప్పులకు అలా చనిపోవాలి. కానీ రాబోయే క్రీస్తు నన్ను విమోచిస్తాడు అన్నటువంటి నిరీక్షణను చెప్పడం కోసమే ఆ బలి యొక్క ప్రమాణం. అంతేకాని ఇంకేదో కాదు. అలాగే ఖురాన్ ఏం చెప్తుంది? మరి దేవుడు బలిని కోరతాడా నరబలిని కోరతాడా అని గట్టిగా అర్చి చెప్పే మీరు ఖురాన్ చదవడం మానేశారా? ఖురాన్లో ఏముంది? 37వ అధ్యాయంలో 102 నుంచి చదివితే, మరియు ఆ కుర్రాడు అతని వెంట పరిగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, ఒరే చంటి, నేను నిన్ను జిబా చేస్తున్నట్లు కల చూస్తున్నాను, మరి నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని అడిగాడంట. జిబా అంటే అర్థం ఏంటి? చంపటం, బలి ఇవ్వటం, కుర్బానీ చేయటం. నేను నిన్ను జిబా చేస్తున్నాను అని ఇబ్రహీం తన కుమారునితో అడిగితే, నాన్నగారు మీకు ఆజ్ఞాపింపబడిన దాన్ని నిస్సంకోచంగా నెరవేర్చండి అని చెప్తే, అల్లాహ్ తెలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు తలిస్తే అని చెప్పాడు. మరి వారు ఇరువురు దైవాజ్ఞను శిరసా వహించినప్పుడు అతను తన కుమారుణ్ణి ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాడు. అప్పుడు మేము అతన్ని పిలిచాం, ఓ ఇబ్రహీం అని, దేవుడు అల్లాహ్ పిలుస్తున్నాడు అని మీ ఖురాన్ చెప్తా ఉంది. 107వ వచనంలో ఏముంది? మేము ఒక పెద్ద బలి పశువును పరిహారంగా ఇచ్చి ఆ బాలుని విడిపించాం. అంటే పాప పరిహారార్థ బలి అన్నది, లేకపోతే ఒకరికి పక్షముగా ఇంకొకరు చనిపోవటం అన్నది, అది జంతువైనా మనిషి అయినా ఏదైనా ఖురాన్లో సూచిస్తున్నారా లేదా? ఖురాన్లో 107వ వచనం 37వ అధ్యాయంలో మేము ఒక పెద్ద బలి పశువుని పరిహారంగా ఇచ్చి ఆ బాలుని విడిపించాం అంటున్నాడు. అంటే దీన్ని అటోన్మెంట్ అనరా? దీన్ని పరిహార బలి అనరా? అంటే మృత్యువాతను పడినటువంటి ఒక కుమారుణ్ణి విడిపించటం కోసం ఒక జంతువును బలిగా ఇచ్చాడు అని అల్లా ధృవీకరిస్తున్నాడు కదా ఇక్కడ. మరి మీకు ఎందుకు ఇది అర్థం కాలేదు అన్నది నా ప్రశ్న. అర్థమయ్యే కావాలనే ప్రజలను, ముఖ్యంగా క్రైస్తవులను మభ్యపెట్టాలి అన్నది మీ కోరికనా, అన్నది మీ అభిమతమా అన్న ఆలోచన కూడా వస్తూ ఉంది. ఇదే మరి ఒకరికి పక్షముగా ఇంకొకరు చనిపోవటం, లేకపోతే ఖుర్బానీ అన్నటువంటి ఆ భావజాలం ఖురాన్ 22వ అధ్యాయము
33లో కూడా చూస్తాం, ఒక నిర్ధారిత గడువు వరకు వాటిలో కుర్బానీ పశువులలో మీకోసం కొన్ని లాభాలు ఉన్నాయి అని చెప్తూ వస్తున్నారు. కుర్బానీ పశువులను ఇవ్వమని అల్లాహ్ అడుగుతున్నట్లుగా ఇక్కడ ఉంది. 36వ వచనం, కుర్బానీ ఒంటెలను కూడా మేము మీకోసం అల్లాహ్ చిహ్నాలుగా నిర్ధారించాం, కుర్బానీ ఒంటెలను కొయ్యండి, కుర్బానీ ఒంటెలను చంపండి అని ఇక్కడ చెప్తూ ఉంటే బలులెందుకు బలులెందుకు అని మీరు గట్టిగట్టిగా మైకుల్లో చెప్తారేంటి? మాకు బైబిల్లో ఉన్న స్పష్టత ఏమిటి అని అంటే ఆ బలులు మాకు రక్షణ ఇవ్వలేవు, ఆ బలులు కేవలం రాబోయే నిత్య దేవుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి యాగమునకు చిహ్నములు మాత్రమే. మరి ఈ బలులు ఎందుకు? మీకేమైనా స్పష్టత ఉందా అన్నది నా ప్రశ్న. ఎందుకు? ముఖ్యంగా ఇంకో విషయం, మేము బలిచ్చి దాన్ని తినమని చెప్తున్నాం కాబట్టి దేవుని దగ్గరికి ఇవేవి పోవు అని చెప్తున్నారు, బాగానే ఉంది. తినమని చెప్పేటప్పుడు లేవియాకాండం 11:1-4 వరకు చదివితే మీరు ఒంటెలను తినకండి అని ఉంది. మీరు ఎందుకు ఒంటెలను తింటున్నారు? అలాగే ద్వితీయోపదేశకాండం 14:3-7 వరకు చదివితే మీరు ఒంటెలను తినకూడదు అని ఉంది. మరి ఎందుకు మీరు ఒంటెలను తింటున్నారు? అసలు ఒంటెలు బలి ఇవ్వటం ఏంటి? ఒంటెలను వండుకొని తినటం ఏంటి? ఒంటెలను వండుకొని తినద్దు అని బైబిల్ చెప్తూ ఉంటే అదే బైబిల్ను ఉపయోగించి మేము ఆ దేవుణ్ణే ఆరాధిస్తున్నామని చెప్తున్నారు ఎందుకు? ఆ దేవుణ్ణే ఆరాధిస్తే ఒంటెలు తినద్దు అని చెప్పినటువంటి దేవుడు ఒంటెలు తినండి అని ఎందుకు చెప్తాడు? కామన్ సెన్స్ కదా, ఆలోచించి మీరు సమాధానం చెప్పాలి. ఎవరైనా సరే మరి దావా ప్రచారకులు ఒంటెలను ఎందుకు తింటున్నారు? బైబిల్ దేవుడే గనక ఈ దేవుడైతే ఒంటెలను ఎందుకు తింటున్నారు అన్న సమాధానం చెప్తే కూడా బాగుంటుంది. దీనంతటికీ కారణమైనటువంటి కార్పొరల్ రిప్రజెంటేషన్, అంటే మానవులకు తన తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి పాపపు స్వభావం, అంటే అందరికంటే ముందుగా ఉన్నటువంటి ఆదాము నుంచి వచ్చినటువంటి పాపపు స్వభావం కారణంగా మనుషులు పాపం చేస్తారు అన్న మూల పాప సిద్ధాంతాన్ని క్రైస్తవులు నమ్ముతున్నారు అని దాన్ని దుయ్యబడుతూ, ఎవరైనా సరే ఇలా జరుగుతుందా, నేను దొంగతనం చేస్తే నా కొడుకు శిక్ష ఏంటి, ఇది ఏ చట్టమైనా ఒప్పుకుంటుందా అని అంటున్నారు. బాగానే ఉంది మీరు అడిగే ప్రశ్న, అది మీ అల్లాహ్ను కూడా అడిగితే బాగుంటుంది కదా. ఎందుకు అంటే అల్లాహ్ను ఎందుకు అడగాలి మనము అని అంటే, నరకంలో ఉన్నటువంటి ముస్లింలను నరకంలో నుంచి తొలగించడానికి ఒక్కొక్క ముస్లింకు ప్రతిగా ఒక ఒక యూదుడిని ఒక క్రైస్తవుడిని బలిస్తాను, లేకపోతే వారికి ప్రాయశ్చిత్తంగా ఇస్తాను అని, వారికి బదులుగా వీళ్ళని వేస్తాను అని అల్లాహ్ చెప్తున్నాడు కదా. మరి ఈ ప్రశ్న మీరు అడగాల్సింది నిజానికి క్రైస్తవుల్ని కాదు, అల్లాహ్ని అడగాలి. అలాగే అల్లాహ్ను ఇంకొక మాట అడగాలి, ఏమనంటే యేసుకు బదులుగా ఎవరు చనిపోయారు అక్కడ? యేసు చనిపోకుండా ఆయనను పైకి తీసుకున్నప్పుడు యేసుకు బదులుగా ఎవరు చనిపోయారు? యూదా ఇస్కరియోతు చనిపోయాడా, లేక యూదా చనిపోయాడా, లేకపోతే 12 మందిలో ఒకడు చనిపోయాడా, లేకపోతే దారిని పోయే దానయ్య చనిపోయాడా? ఎవరు చనిపోయినా అమాయకుడైన ఒకరిని యేసుకు బదులుగా చనిపోయేలా చేసిన అల్లాహ్ను మీరు ప్రశ్నించాలి కదా. ప్రశ్నించాల్సింది ముందు క్రైస్తవుల్ని, క్రైస్తవ సిద్ధాంతాన్ని కాదు, అల్లాహ్ను ప్రశ్నించాలి. మీరు చేసి మీరు పూజించే అల్లాహ్ను కూడా అడిగితే దాని గురించే సమాధానం వస్తుంది కదా. ఎందుకు అంటే ఖురాన్ 16వ అధ్యాయం ఏం చెప్తుంది? 16:25 చదివితే, పర్యవసానంగా ప్రళయ దినాన వారు తమ పాప భారం అంతటినీ మోయటంతో పాటు అజ్ఞానముతో తాను పెడదారి పట్టించిన వారి బరువును మోయటంలో కూడా భాగస్థులవుతారు. అంటే నేను మాత్రమే కాదు, నన్ను అనుసరించి ఇంకొకరు పాపం చేస్తే వాడి భారం కూడా నేనే మోస్తాను. అంటే నేను చెయ్యని తప్పు వాడు, నేను తప్పు చేశాను కాబట్టి ఒకడు నన్ను చూసి తప్పు చేస్తే వాడి తప్పు కూడా నేను భరించాలి అని ఖురాన్ చెప్తుంది కదా. అంటే అర్థమేంటి? దేర్ ఈస్ కార్పొరల్ రిప్రజెంటేషన్ ఇవన్ ఖురాన్. 29వ అధ్యాయం 12 ఏం చెప్తుంది? అవిశ్వాసం విశ్వసించిన వారితో మీరు మా మార్గాన్ని అనుసరించండి, మీ పాపాలను మేము మోస్తామని వాళ్ళు అంటున్నారు అని చెప్తూ ఉన్నారు. అంటే ఖురాన్లో కూడా ఒకరి పాపాలు ఇంకొకరు మోసే భావజాలాన్ని అల్లాహ్ ఒప్పుకుంటున్నట్లుగా మీకు తెలవటం లేదా? స్పష్టంగా మనం ఇంతకుముందు చదివినటువంటి 16వ అధ్యాయం 25వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అలాగే ఖురాన్ 11వ అధ్యాయం 109వ వచనం ఏం చెప్తుంది? కనుక ఓ ముహమ్మద్, వారు పూజించే వాటి విషయంలో నువ్వు సందేహాలకు రోనుకారాదు. ఇంతకు మునుపు వారి తాత ముత్తాతలు పూజించినట్లుగానే వీళ్ళు పూజిస్తున్నారు. మేము వాళ్ళందరికీ వారి భాగాన్ని పూర్తిగా ఏమాత్రం తగ్గించకుండా ఇస్తాం. అంటే మా తాత ముత్తాతలు చేసినట్లుగా నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళకు వచ్చే శిక్ష నాకు వస్తుంది అని చెప్తున్నాడు కదా. మరి అంటే తల్లిదండ్రుల పాపాలు నేను భరిస్తున్నాను అని ఖురాన్ చెప్తుంది. మరి దీని వివరణ ఏంటి?
దీన్నే ధృవీకరిస్తూ సూరతుల్ బకరా అంటే సురా 2:60 నుంచి చదువుకుంటూ వస్తే మనకు ఇస్రాయేలు తర్వాత మోషే తీసుకొచ్చినటువంటి మోషేని అనుసరించినటువంటి వాళ్ళు వాళ్ళు చేసినటువంటి పాపాలకు మొహమ్మద్ గారి జీవిత కాలంలో ఉన్నటువంటి ఇస్రాయేలీయులను అల్లాహ్ మందలిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఉదాహరణకు చూడండి, 92 నుంచి చదువుతాను. మీ వద్దకు మూసా ఈసుతులనే తీసుకొని వచ్చాడు, అయినా సరే అతను వెళ్ళిన తర్వాత మీరు ఆవుదూడను పూజించారు. మీరు దుర్మార్గులు. ఎవరు ఇది చేసింది? ఇస్రాయేలు. ఎవరైతే మోషే సమయంలో ఉన్నారో వాళ్ళు. సరే, మేము తూరు పర్వతాన్ని మీ పైకి ఎత్తి మీ నుండి వాగ్దానం తీసుకున్న సందర్భాన్ని మననం చేసుకోండి. మీకు ప్రసాదించిన దానిని గట్టిగా పట్టుకోండి. మననం ఎవరు చేసుకోవాలి? చచ్చిపోయిన వాళ్ళైతే మననం చేసుకోరు కదా, బ్రతికున్న వాళ్ళే మననం చేసుకుంటారు. అలా చెప్తున్నాడు వీళ్ళకి. వీరు మననం చేసుకోండి. ఎప్పుడు? తూరు పర్వతాన్ని మీ పైకి ఎత్తాను కదా, అది గుర్తు చేసుకోండి అంటున్నాడు. సరే బాగుంది, మీకు ప్రసాదించిన దాన్ని గట్టిగా పట్టుకోండి మరియు వినండి అని అనగానే వారు మేము విన్నాము కానీ శిరసా వహించము అని బదులిచ్చారు. ఎవరు? పాతోళ్ళు. అసలు వారి హృదయాలలో ఆవుదూడ పట్ల ప్రేమాభిమానాలు నూరిపోయబడ్డాయి. వారి అవిశ్వాసం కారణంగా వారికి దుస్థితి పట్టింది. వారితో అనండి, మీరు విశ్వాసులే అయితే మీ విశ్వాసం మీకు చెడు ఆజ్ఞిస్తుంది. చనిపోయిన వారికైతే అనదుగా, బ్రతుకున్న వారితోనే అంటాడు. ఏమంటాడు? మీరు విశ్వాసులే అయితే ఈ విశ్వాసం మీకు చెడు ఆజ్ఞ ఇస్తుంది. ఓ ప్రవక్త, వారికి చెప్పు. ఎవరికి? ఇప్పుడు ఉన్నటువంటి మహమ్మద్ గారి సమయంలో ఉన్నటువంటి ఇస్రాయేలుకు ఏమని చెప్పాలి? ఒకవేళ అల్లాహ్ వద్ద పరలోక నివాసం ఇతర మానవులు ఎవరికీ కాకుండా కేవలం మీ కొరకే ప్రత్యేకమై ఉంటే రండి, మీ వాదన సత్యమైందని అనడానికి రుజువుగా మరణాన్ని కోరండి అంటూ పిలుస్తున్నాడు. అంటే నేను మోషేను పంపించి మీకు ఒక ధర్మశాస్త్రం ఇస్తే మీరు వెళ్ళి ఆవుదూడని చేసుకుని మీరు పూజించింది కాకుండా ఇప్పుడు మేమే శ్రేష్ఠులము, మాకే పరలోకం ఉంది అని అంటున్నారు కదా. కాబట్టి ఓ మహమ్మద్, వీళ్ళతో చెప్పు. ఎవరి తల్లిదండ్రులు అయితే ఈ పాపం చేశారో వాళ్ళు కూడా అదే పాపంలో ఉన్నారు. వాళ్ళు చేసిన పాపానికి కారణంగా ఈరోజు వాళ్లకు వాళ్ళను మందలించు. కానీ వారు తమ చేజేతులా చేసుకున్న దురాగతాల దృష్ట్యా ఎన్నటికీ మరణాన్ని కోరరు అని అంటున్నాడు. ఈ మరణాన్ని కోరటం అంటే ఏమిటి అనంటే, ఇక్కడ దీన్ని దావతే ముహాబలా అని పిలుస్తారు. దావతే ముహాబలా అంటే ఏమిటంటే, నేను నమ్మే విశ్వాసం వేరు, నువ్వు నమ్మే విశ్వాసం వేరు, నువ్వు అనుకుంటే ఎవరి దేవుడు గొప్పోడో, నువ్వు నన్ను శపించు, నేను నిన్ను శపిస్తా, ఎవడు చచ్చిపోతే వాడి దేవుడు గొప్పోడు అని పిలవటం. అర్థమైందండి? ఈలాంటి ఇస్రాయేలీలతో ఏమంటున్నాడు అల్లాహ్ 96 అంటే, జీవితం పట్ల అందరికన్నా ఎక్కువ వ్యామోహం వీరికే ఉందన్న విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. వీరు ముషరికులు కూడా మించిపోయారు అంటూ అప్పుడు బ్రతికున్నటువంటి ఇస్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళు చేసిన తప్పేంటి? మోషే ఎప్పుడో తీసుకొని వస్తే ఏది తౌరాత్, దానిని వాళ్ళ తల్లిదండ్రులు విశ్వసించకపోవటం. వాళ్ళ తల్లిదండ్రులు విశ్వసించకపోతే వీళ్ళ కిందకి శిక్షల్లా వేస్తున్నాడు. అంటే తల్లిదండ్రులు చేసినటువంటి పాపం పిల్లలపైన వస్తుంది అని అలా చెప్తున్నాడా? జరిగిన పాపానికి మరి ప్రాయశ్చిత్తం ఏంటి అని అడిగితే ఖురాన్ నుంచి చెప్తుంది, అల్లాహ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ పాపాలు కప్పేస్తాడు. అదే ఖురాన్ నుంచి చెప్తుంది, అల్లాహే పాపాలు చెప్పిస్తాడు. హదీసులు ఏం చెప్తున్నాయి? నువ్వు పాపం చేయకపోతే నిన్ను సంహరించేసి వేరే వాడిని పెట్టి వాడి చేత పాపం చేయించి వాడు తిరిగి నన్ను క్షమించు అని అడిగేలా అల్లాహ్ చేయగలడు అని చెప్తున్నారు. అంటే పాపాలు చేయించేది మీరే, పాపాలు చేసిన తర్వాత క్షమాపణ కోరమని చెప్పేది మీరే, కోరమని చెప్పిన తర్వాత క్షమించాలో క్షమించదో కూడా డిసైడ్ చేసేది మీరే. అంటే మీ దేవుడే అల్లాహ్ గారు. ఇది బెటరా? ఇది మీకు తార్కికంగా ఉందా? లేక మనకు కార్పొరల్ రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి ఆదాము పాపం చేయటం కారణంగా ఆ స్వభావాన్ని సంతరించుకున్న మనము పాపం చేస్తూనే ఉంటాం, పాపం చేసి తీరతాం. ఎక్కడా ఎవరు కూడా ఇక్కడ పాపం చేయడం నేర్పించబడను అని బోర్డు పెట్టరు. కానీ పుట్టిన ప్రతి వ్యక్తి పాపం చేస్తాడు. దానికి కారణం ఏమిటి? దాన్నే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, అందరూ అన్ని చోట్ల అన్ని కాలాల్లో ఆవశ్యకంగా ఒకవేళ ఏదైనా క్రియ చేస్తే అది సహజ సిద్ధం అంటారు. మళ్ళీ వినండి, అందరూ అన్ని చోట్ల అన్ని కాలాల్లో ఆవశ్యకంగా ఏదైనా క్రియ చేస్తే దాన్ని సహజ సిద్ధం, న్యాచురల్ అంటారు. అదే పాపం కూడా అన్ని చోట్ల అందరూ అన్ని కాలాల్లో ఆవశ్యకంగా చేస్తూ వస్తున్నారు, ఇంక్లూడింగ్ ప్రాఫిట్స్, ఇంక్లూడింగ్ దేవుని ప్రవక్తలు అన్నది దేవుని వాక్యమైనటువంటి బైబిల్ చెప్పే సత్యం. అందుకే ఏమంటున్నాము అనంటే, ఇది మూలముగా ఉన్నటువంటి పాపం అని అంటున్నాము. కాబట్టి మనందరికీ సంయుక్త ప్రతినిధిగా ఉన్నటువంటి ఆదాము పాపం కారణంగా అన్ని వేళలా అన్ని చోట్ల ఆవశ్యకంగా అందరూ పాపం చేస్తూ వస్తున్నారు. మనందరికీ సంయుక్త ప్రతినిధిగా ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క మరణ పునరుత్థానాల వల్ల
ఆయన రక్తము కార్చటం కారణంగా, ఆయన బలియాగము కారణంగా నిత్యుడైన దేవుడైన నరుడు అయిన ఎన్నటికీ నిలిచిపోయే బలిని చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు స్వచ్ఛందంగా, నరబలి కాదు ఇది, స్వచ్ఛందంగా ప్రాణములు పెట్టినటువంటి యేసుక్రీస్తు కారణంగా పస్కా పండుగను జ్ఞాపకం చేసుకుంటూ మీరు మిమ్మల్ని నేను తీసుకుని వచ్చినప్పుడు ఏ గొర్రెపిల్లనైతే మీరు వధించి మీ గుమ్మముల ముందు రక్తాన్ని పూసుకోండి అని దేవుడు చెప్పాడో ఆ విధంగా వధింపబడుతున్నటువంటి పస్కా బలి ఇంకెవరో కాదు యేసుక్రీస్తు ప్రభువు అని మనకు గుర్తు చేస్తూ ఈ ఆదాము కాలం నుంచి వస్తూ ఉన్నటువంటి ఈ పాపపు బంధకాల నుంచి, పాపము యొక్క పాపము నుంచి వచ్చే మరణము నుండి మనల్ని రక్షించటానికి యేసు ప్రభువు ఆయన బలి అయ్యాడు. అంతేకాని దేవుడు బలిని కోరడు అనంటే మనం బలి చేస్తున్నాం, దేవుడు ఎందుకు నరబలి కోరతాడు అని కాదు. ఈయన కేవలం నరుడు కాదు, ఈయన దేవుడు కూడా. ఈయన నరుడు, ఆయన దేవుడు. ఆయన స్వచ్ఛందంగా ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి ఫోర్స్ లేకుండా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. దానికి కారణము దేవుని యొక్క నిత్య ప్రణాళిక. ఆ నిత్య ప్రణాళికలో నిన్ను నన్ను ఆయన సంపాదించుకున్నాడు. కాబట్టి వినే సోదరులకు నేను మనవి చేసే విషయం ఏమిటి అనంటే, ఈ పస్కా బలి పశువు వధింపబడిన కారణంగా ఆయన ఒకేసారి మన కోసం పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో, పరిశుద్ధమైనటువంటి దేవుని ఆంగనంలో ప్రవేశించి మన కొరకు రక్షణను సిద్ధపరిచాడు. అంతేకాని ఇస్లాంలో ఉన్న దేవునిలాగా అన్యాయముగా మనతే పాపములు చేయించి, అన్యాయముగా ఆ పాపములకు శిక్ష వేసి, అన్యాయముగా ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు క్షమిస్తాను అన్నటువంటి దేవుడు కాదు. మన దేవుడు ప్రేమామయుడు మాత్రమే కాదు, ఆయన న్యాయాధిపతి కూడా. ఆయన పాపము చేసిన వారిని విడిచిపెట్టేవాడు కాదు. తన ప్రవక్తలైనా సరే పాపము చేసి శిక్షించే దేవుడు అల్లాహ్ అలా కాదు. పాపం చేస్తే శిక్షించడం ఆయన ఇష్టం, క్షమించడం ఆయన ఇష్టం. మన దేవుడు అలా కాదు. పాపము చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించి తీరతాడు. అయితే ఆయన ప్రేమామయుడు కాబట్టి ఆ శిక్షను సైతం భరించటానికి, సంపూర్ణంగా తన నుంచి వేరు చేసే నిత్య మరణము నుంచి మనల్ని రక్షించటానికి స్వయంగా తానే పాప పరిహారార్థ బలిగా వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మన కోసం, మన అందరి యొక్క సంయుక్త ప్రతినిధిగా ఆయన తిరిగి లేచి మరణాన్ని జయించి, మరణమా నీ ముళ్ళెక్కడా అని ప్రశ్నించి మనల్ని నిత్య రాజ్యంలోనికి భాగస్థులుగా చేశాడు. కాబట్టి క్రైస్తవులు ఎవరైనా సరే, మొదటి విషయం, గడ్డము కారణంగా మనకు పరలోకం రాదు, పరలోకం పోదు. గడ్డం ఉంచుకున్నా మీ ఇష్టం, తీసినా మీ ఇష్టం. రెండవది, బలులు ఈరోజు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, దేవుని వాక్యం ఇవ్వమని చెప్పదు. ఎందుకు అనంటే, ఇంతకుముందు పాత నిబంధనలో జరిగిన బలులన్నీ కూడా, ఇంక్లూడింగ్ పస్కా బలి, రాబోయే నిత్య నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వచ్ఛందమైనటువంటి బలికి అవి కేవలం చిహ్నములు మాత్రమే. నేడు మన కొరకు ఒకేసారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణ బలియాగమును సమర్పించి నిత్యుడుగా, పరిశుద్ధుడుగా ఎన్నటికీ నిలిచిపోయే బలిని మన కోసం చేసి మనకు ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశాన్ని సుస్థిరం చేశాడు. కాబట్టి ఈ రెండు విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకొని ఎన్నటికీ సడలిపోనటువంటి విశ్వాసములో మీరు ఎదుగుతారని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను.